అందరికీ నమస్కారం. హిందూ టెంపుల్స్ గైడ్కి స్వాగతం. నా పేరు రుక్మిణి. 2020వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున చేసుకోవాలి, జూలై 31వ తారీఖున చేసుకోవాలి అని ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఈ వ్రతం చేసుకోవడానికి పాటించాల్సిన నియమాలు, వ్రత విధానం కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే ఆ వీడియో కింద చాలామంది చాలా సందేహాలని కామెంట్ చేశారు. వారందరి సందేహాలు తీరుస్తూ ఈ వీడియో, మరియు అసలు వరలక్ష్మి వ్రతం ఆ రోజునే ఎందుకు చేసుకోవాలి, అలా ఎందుకు చేసుకోవాలి అనే విషయాలు, ఆ కథా విశేషాలు కూడా ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. విష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది, ఆ విషయం మనకు కూడా తెలుసు కదా. ఒకసారి భృగు మహర్షి తన కాలితో విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని తన్నితే అప్పుడు లక్ష్మీదేవి, అక్కడ ఉండేటటువంటి లక్ష్మీదేవి అలిగి భూలోకానికి వెళ్ళిపోతుంది. అప్పుడు భృగు మహర్షి ఘోరమైన తపస్సు చేస్తాడు. లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటుంది. అప్పుడు భృగువు ఇలా అంటారు, అమ్మా నిన్ను, నీ భర్తని నువ్వు అలిగి వచ్చేయటం వల్ల భార్యాభర్తలని విడదీసినటువంటి దోషం నాకు కలిగింది, కాబట్టి నీవు నా పుత్రికగా జన్మిస్తే ఆ శ్రీ మహావిష్ణువుకి నిన్నిచ్చి కన్యాదానం చేస్తాను తల్లి, ఆ దోషాన్ని ఈ రకంగా తీర్చుకుంటాను అని చెప్పారు. సరే అని ఒప్పుకొని నేను నీ పుత్రికగా జన్మిస్తాను అన్న వరాన్ని భృగు మహర్షికి ఇచ్చి అంతర్ధానం అవుతుంది లక్ష్మీదేవి. భృగు మహర్షి యొక్క భార్య పేరు ఖ్యాతి. ఖ్యాతికి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఖ్యాతి భృగు మహర్షులకు లక్ష్మీదేవి పుత్రికగా జన్మించింది. భృగుని యొక్క పుత్రిక కాబట్టి ఆవిడ పేరు భార్గవి అన్నారు. ఆవిడే లక్ష్మీదేవి కాబట్టి శ్రావణ పౌర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి శుక్రవారం చేసుకోవడం శాస్త్రవచనం. అండ్ మన అది మన ఆనవాయితీగా కూడా వస్తోంది. ఇక ఆ రోజు కనుక ఏదైనా ఇబ్బంది వచ్చి మీకు చేసుకోవడం కుదరకపోతే, అసలు వరలక్ష్మి వ్రతమే చేయటం మానేయకుండా మిగతా 3 శుక్రవారాలు ఉంటాయి కదా, 3 కానీ 4 కానీ, మొత్తం 5 కానీ 4 కానీ వస్తాయి. అలా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు గనక మీకు చేసుకోవడం కుదరకపోతే, 2వ వారం కుదరకపోతే 3వ వారం కానీ 4వ వారం కానీ 1వ వారం కానీ చేసుకోవచ్చు. అసలు చేయకుండా మాత్రం ఉండకండి. ఇప్పుడు వీడియో కింద వచ్చిన కామెంట్స్ని చూద్దాం. ముందుగా శృతి అనిరెడ్డి గారు అడుగుతున్నారు, జూలై 31వ తారీఖున కుదరకపోతే తరువాత వచ్చే శుక్రవారం నాడు చేసుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చండి. మీకు గనక 2వ శుక్రవారం నాడు గనక కుదరకపోతే, వీలు పడకపోతే, అంటే మీకు వీలున్నా కూడా చేసుకోకుండా ఉండకండి, కుదిరితే ఆ రోజునే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు గనక ఇబ్బంది వచ్చి కుదరకపోతే ఏదో ఒక శుక్రవారం నాడు చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ప్రశ్న చూద్దాం. కే మాధవి గారు అడుగుతున్నారు, 1 మంత్ ప్రెగ్నెంట్ వాళ్ళు చేసుకోవచ్చా వరలక్ష్మి వ్రతం అంటున్నారు. 5వ నెల వచ్చే వరకు వరలక్ష్మి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, ఎటువంటి కళ్యాణాలు, ఏ పూజలైనా సరే, ఆడవాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నా సరే 5వ నెల వచ్చే వరకు అన్నీ యథావిధిగా చేసుకోవచ్చు. అన్ని పూజలు చేయడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. తర్వాత ప్రశ్న. కస్తూరి గారు అడుగుతున్నారు, బంధువులు చనిపోతే మైల ఉంటుంది కదా, 1వ తారీఖు వరకు మాకు ఆ మైల ఉంటుంది, కాబట్టి 31న రోజున జూలై 31వ తారీఖున మాకు కుదరదు, కాబట్టి తరువాత వారం వ్రతం చేసుకోవచ్చా? మైలలో ఏవి చేయకూడదండి, పనికిరాదు. కాబట్టి మీకు శుద్ధి, మైల శుద్ధి అయిపోయిన తరువాత మీకు వీలు పడిన మిగతా శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి శుక్రవారం చేసుకోండి, ఏం పర్వాలేదు. నవ్యజ్యోతి గారు అడుగుతున్నారు, మా తోడికోడలు 8వ నెల కాబట్టి నేను పూజ చేసుకోవచ్చా తెలుపగలరు. మీ తోడికోడలకి 8వ నెల, పురుడితో సమానం కాబట్టి మీ తోడికోడలు వరలక్ష్మి వ్రతం చేసుకోకూడదు, కానీ మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, మీరు నిస్సందేహంగా వరలక్ష్మి వ్రతం చేసేసుకోండి. చందనారెడ్డి గారు అడుగుతున్నారు, కరోనా ఉంది కదా అండి,
తాంబూలం ఎలా ఇవ్వాలి. మీరు యథావిధిగా పూజ చేసుకోండి, తాంబూలాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి. మీకు వీలైతే శ్రావణ మాసం అయ్యేలోపు ఎప్పుడైనా గుడికి వెళితే అమ్మవారికి ఇచ్చేసి ఆ తాంబూలాన్ని, అంటే అరటిపళ్ళు శనగలు ఇలాంటివి అయితే పాడైపోతాయి కదా, ఆవుకి పెట్టేసేయండి. అమ్మవారి పేరు చెప్పి మీరు ఏదన్నా వస్త్రం పెట్టుకుంటారు కదా, ఆ వస్త్రాన్ని గుడిలో అమ్మవారికి ఇచ్చేసేయండి. లేదా ఈ నెలలోపు ఎవరో ఒకళ్ళు కనబడకపోరు మీకు, ఎప్పుడన్నా బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిన ఎవరన్నా కనబడితే వాళ్ళకి చక్కగా ఇచ్చేసుకోవచ్చు అండి, ఏం పర్వాలేదు. ఈ నెల కాకపోతే ఏదో ఒక నెల అమ్మవారి పేరు చెప్పి పక్కన పెట్టుకున్న వస్త్రాన్ని మీకు వీలు పడినప్పుడు ఎవరికైనా పెట్టండి, లేదంటే గుడికి వెళ్ళినప్పుడు ఇచ్చేసేయండి, ఏం పర్వాలేదు. లక్కీ జయ గారు అడుగుతున్నారు, ఫస్ట్ వారం చవితి వచ్చింది కదా, ఆ పూజ చేసుకోవచ్చా? వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి మీకు ఏ తిథి అన్నది ముఖ్యం కాదండి, ఏ తిథి నాడైనా చేసుకోవచ్చు, తిథితో ఏం పర్వాలేదు. ఎందుకంటే రెండవ వారం పౌర్ణమికి ముందు వచ్చే వారం మాత్రం విశేషం అని చెప్తాం. ఆ రోజు కనుక కుదరకపోతే ఆడవాళ్ళకి ఇబ్బందులు అవి వస్తాయి కదా, కాబట్టి ఆ రోజు కుదరకపోతే ఏదో ఒక వారం వ్రతం చేసుకోవచ్చు, మీకు ఆ తిథితో ఏమీ సంబంధం లేదు, మీరు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు. చందనారెడ్డి గారు మళ్ళీ అడుగుతున్నారు, పూజ చేసుకున్నాక తాంబూలం ఇవ్వాలా? ఖచ్చితంగా అమ్మవారి స్వరూపంగా భావించి ఒక ముత్తైదిని పెట్టుకొని ఆ ముత్తైదికి మనం తాంబూలం ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీ. కానీ ఇది కరోనా టైం కదా, ఎవరింటికి ఎవరు రారు, మనం వెళ్ళినా కూడా ఎవరూ రానివ్వరు, కాబట్టి అమ్మవారి తాంబూలాన్ని పక్కన ఉంచి మీకు కుదిరినప్పుడు ఎవరో ఒకళ్ళకి ఇవ్వండి, లేదంటే ఆ గుడిలో అమ్మవారికి ఇచ్చేసేయండి. పళ్ళు శనగలు తినే పదార్థాలు మాత్రం పాడైపోతాయి కాబట్టి ఆవుకి పెట్టేసేయండి, వాటిని మాత్రం పాడు చేయకండి. శ్రీలత గారు అడుగుతున్నారు, ఇప్పుడు కరోనా రోజులు కదా, వాయనం తీసుకోవడానికి ఎవరూ రారు, అలాంటప్పుడు ఈ వాయనాలు ఎవరికి ఇస్తే మంచిది? గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారికి ఇచ్చేసేయండి. లేదు, మీకు ఎవరన్నా ఇంటి దగ్గర ఉన్నా తీసుకునే వాళ్ళు ఉన్నా చక్కగా వారికి ఇచ్చేసేయండి, మీకు కుదిరినప్పుడు. లేదు, ఇప్పుడు లాక్డౌన్ కుదరదు, పక్కన పెట్టేసేయండి, ఇంట్లో అమ్మవారికి పెట్టినవి అమ్మవారికంటూ వేరే చోట భద్రంగా ఉంచేసి మీకు కుదిరినప్పుడు ఇచ్చేసేయండి. తర్వాత చాముండేశ్వరి గారు అడుగుతున్నారు, రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టవచ్చా? పెట్టినది మళ్ళీ యూజ్ చేయొచ్చా? లేకపోతే మళ్ళీ కొత్తది పెట్టాలా? నేను ప్రతిసారి వాష్ చేసి మరీ పెడతాను అని. అలా పనికిరాదమ్మా, ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాన్ని మాత్రమే అమ్మవారికి పెట్టాలి. ఉదిగినవి ఏవి కూడా పనికిరావు, ఒకసారి వాడినవి అంతకన్నా పనికిరావు. కాబట్టి మీకు వీలైతే ఎర్రని వస్త్రం పెట్టండి. ఎర్రని వస్త్రం దొరకకపోతే ఏదో ఒక వర్ణమైనా పర్వాలేదు, కానీ ఒకసారి వాడింది మాత్రం పెట్టకండి. ఎప్పటికప్పుడు కొత్త వస్త్రాన్నే అమ్మవారికి సమర్పించాలి. తర్వాత శశి లక్కీ గారు అడుగుతున్నారు, వరలక్ష్మి వ్రతం నేను ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు చేయొచ్చు చెప్పండి ప్లీజ్. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి శుక్రవారంగా మనందరం చేసుకుంటాము. ఆ రోజు కుదరకపోతే మిగతా వారాల్లో, మిగతా శ్రావణ మాసంలోని మిగిలిన శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోండి. తర్వాత బత్తిన ధనలక్ష్మి గారు అడుగుతున్నారు, వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు వండిన వంటలు పెట్టవచ్చా? అంటే చాలామంది సందేహం ఏమిటంటే, ఆ రోజు ఉదయాన్నే లేవాలి, ఇళ్ళు వాకిళ్ళని శుభ్రం చేసుకోవాలి, అమ్మవారికి అలంకారం చేసుకోవాలి, పువ్వులు తోరాలు పోసుకోవాలి, పిండి వంటలు వండాలి, ఇవన్నీ చేసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ఈలోపు చాలామంది పేషెంట్స్ అంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి టిఫిన్ తిని అనేటువంటి వాళ్ళు ఉంటారు, కాబట్టి వీళ్ళందరూ ఏమనుకుంటారు, పూర్ణాలు ఇవన్నీ వండాలంటే చాలా టైం పడుతుంది గారెలు, ఏ రాత్రి వండేసుకొని తెల్లవారు పెట్టచ్చా అని సందేహం చాలా మందికి ఉంటుంది. కానీ మీకు ఎంత శక్తి ఉంటే యథాశక్తిగా పూజించాలి అని చెప్తారు, కాబట్టి ఉదయాన్నే లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మీరు శుభ్రంగా తలార స్నానం చేసి మంచి ఉతికినటువంటి శుభ్రమైన వస్త్రాలను ధరించి జుట్టు విరబోసుకోకుండా జడ ముడి పెట్టుకొని లేదా జడ వేసుకొని జడలో ఒక పువ్వు ధరించి కాళ్ళకి పసుపు రాసుకొని నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని నల్లపూసలు వేసుకొని కాళ్ళకి పట్టీలు మెట్టెలు పెట్టుకొని చక్కగా సువాసినిగా ఉండి పూజ చేసుకోండి. పూజ చేసుకుంటారు కదా, ఇక నైవేద్యాలు అంటారా, మీ శక్తి మీ ఓపిక మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకే చేయండి. గుడాన్న ప్రీతమానస,
పరమాన్నం పెట్టండి, మీరన్నీ వండగలిగే శక్తి మీకు లేకపోతే. హరిద్ర అన్న ఇకరసిక మనం లలిత సహస్రనామంలో చదువుకున్నాం, కొంచెం పులిహోర చేసి పెట్టండి అమ్మా ఇంతే నా శక్తి అని. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ముందు రోజు వండిన పదార్థాలు నివేదన చేయకూడదు, అవి చద్దితో సమానం, అమ్మవారికి మనం అలా పెట్టకూడదు. అలాగని పొయ్యి మీద నుంచి దించినవి దించినట్టే అలా పొగలు వచ్చేవి కూడా అమ్మవారికి మనం పెట్టకూడదు. మనం తినగలమా అంత అంత సెగలు వచ్చేవి? మనం చేయి కూడా పెట్టలేం కదా అంత వేడి. కాబట్టి గోరువెచ్చగా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆ పదార్థాన్ని ఉంచి ఆ తర్వాత అమ్మవారికి ఒక కప్పులోనో లేకపోతే ఒక ప్లేట్లోనో మీకు ఎలా అంటే అలా నివేదన సమర్పించండి. చక్కగా పక్కన మంచినీళ్ళ గ్లాస్ ఒకటి పెట్టండి. ఏ తినే పదార్థం పెట్టినా మంచినీళ్ళు పెట్టాలి కదా. ఆ పెట్టే నైవేద్యం పెట్టే ప్రదేశాన్ని కూడా నీళ్లతో శుభ్రం చేసి ఒక ముగ్గు లాంటిది వేసి, కుంకుమతో కానీ ఒక ముగ్గు వేసి అప్పుడు నైవేద్యం మంచినీళ్ళు పెట్టాలి. పెట్టి అమ్మవారికి చూపించి ఒక సెకండ్ ఇవతలకు వచ్చేసి మనం నమస్కారం చేసుకుంటే చాలు. ఇది నైవేద్యం పెట్టే పద్ధతి. మీరు అడిగిన సందేహం ఏమిటంటే ముందు రోజు వండిన పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అమ్మవారి పూజే కాదు ఏ దేవుడికి కూడా నివేదన చేయకూడదు, అది దోషంగా పరిగణించబడుతుంది. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, మీ సందేహాలను తీరుస్తాము ఖచ్చితంగా. ధన్యవాదములు.